మహిళలు యువతులకు రక్షణక దిశ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే మహిళలు ప్రతి ఒక్కరూ ఈ దిశ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని రక్షణ పొందాలని అధికారులు దిశ యాప్ అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ సిఐ అనిష్ బాబు దిశ యాప్పై ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏఎన్ఎం నర్సులకు మరియు ఆశా వర్కర్లకు దిశ యాప్పై అవగాహన చేశారు. ఆ మహిళ ఫోన్లో ఈ యాప్ లేదు అంటే గనక మనందరం కూడా దానికి బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉండే విధంగానే చేయండి. ఆ మగవాళ్ళు దాంట్లో కూడా చేయండి. ఎవరికైనా మా మహిళ పక్కన ఉన్న వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినా వీళ్ళు ఎస్ఓఎస్ నొక్కినా లేదా ఇంకొకటి కూడా వచ్చినా ఎవరికి చేయాలి ఆ టైం తిరిగిపోవచ్చు. వాళ్ళకి ఏ స్టేషన్కి వెళ్తుందో సార్ వాళ్ళు నొక్కితే ఏదో పోలీస్ స్టేషన్ మేమే ఫోన్ చేస్తాం వాళ్ళకి ఏమంటే ఏంటి అక్కడికని. కాబట్టి ఓన్లీ మహిళలకే చేయాలని కాదు, ఆ పరిస్థితి చూసి మీ మగవాళ్ళకి చేసినా ఆ పక్కన ఉన్న ఆ పరిస్థితి బట్టి వాళ్ళు కూడా ఎస్ఓఎస్ నొక్కితే మేము వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని తప్పనిసరిగా చేయడానికి 100% ప్రయత్నం చేయండి. ఏమర్థమవుతుందా చివర దిశ యాప్ అనేది ఇప్పుడు మీకు మీ జిఎంఎస్కేలు అందరూ కూడా దీనికి సంబంధించిన వాట్సాప్లో పెడతారు. అవి అందరూ కూడా మీ దగ్గర పెట్టుకోండి, అది చదవండి. మీకు కూడా ఇంకా అర్థమవుతుంది. మీరు ఎవరైనా చెప్పాలనుకున్నా కానీ మీ గ్రూపుల్లో కానీ మీకున్న సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఆ దిశ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ లొకేషన్ ఏమీ ట్రాక్ కాదు. చాలామంది అనుకుంటారు నేను ఎక్కడున్నా తెలిసిపోతే పోలీస్ ఆ లొకేషన్ కూడా ట్రాక్ కాదు. ఎప్పుడైతే మీరు దిశ ఎస్ఓఎస్ నొక్కుతారో అప్పటి నుంచి ట్రాక్ అవ్వడం మొదలు పెడుతుంది. మీ డేటా ఏమీ కూడా ఎవరో చూసే పరిస్థితి కూడా ఉండదు. కొంచెం కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి చాలామందికి, అట్లాంటివి ఏమీ లేవమ్మా. కాబట్టి చాలా సేఫ్ యాప్ ఇది. చాలా యాప్స్ ఉంటాయి, కొంతమంది స్పేస్ లేక దిశ డౌన్లోడ్ చేస్తుంది డిలీట్ చేస్తాం తెలుస్తుంది, అది కరెక్ట్ కాదు. అది చాలా యాప్లు ఉన్నాయి, అన్ని పెద్ద ఫోన్లు ఉంటాయి. దిశ యాప్ దయచేసి డౌన్లోడ్ డిలీట్ చేయొద్దు. ఏమ్మా మేము పిలవంగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా 900 కావస్తుంది. మీరందరూ కూడా ఏమైనా గ్రూప్స్ పెట్టి ఏర్పాటు చేస్తాం, ఎన్ని డౌన్లోడ్ చేశారనేది మాకు కూడా అప్డేట్ ఇస్తూ ఉండండి. మేము కూడా దానికి మా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మేము ఎక్కడన్నా తప్పు చేసిన వాళ్ళు కూడా దాని మీద ఎలా ఫోకస్ చేయాలని కూడా అవగాహన ఉంటుంది మాకు. ఏమ్మా అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేయిస్తారా? వినిపించట్లేదు, వినపడలేదు, చేయించాలి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.